హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ చంద్రబాబు మధ్య ఏం జరుగుతోంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే పవర్. అటువంటి ఆయనకు ఇప్పుడు చేతిలోకి పవర్ వచ్చింది. దాంతో ఎలాగుండాలి? డబుల్ పవర్తో వండర్స్ చేయాలి. అలాగే చేస్తారని అనుకున్నారు అంతా. కానీ పవన్ తన పరిమితులు తానే విధించుకున్నారు. నిజానికి చూస్తే టీడీపీ కూటమిలో టీడీపీ తరువాత పెద్ద పార్టీ జనసేన. ఆ మాటకు వస్తే కూటమి కట్టించింది, పోటీ చేయించింది, ఎన్నికలలో కూటమి గెలిచేలా తన బలాన్ని ఇంధనంగా మార్చింది అన్నీ పవనే. ఆయన కూటమి విజయానికి ఒక బ్రహ్మాస్త్రంగా మారారు. అటువంటి పవన్ కళ్యాణ్కి టీడీపీ అధికారులకు వచ్చాక చంద్రబాబు అగ్రాసనమే వేశారు. తాను ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రిగానే అంటూ పక్కనే పెట్టుకున్నారు. పవన్ అడగాలి కానీ చంద్రబాబు ఏమైనా చేస్తారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో తోటి మిత్రపక్షానికి ఇంతలా మర్యాద మనన చేసింది జనసేన విషయంలోనే. పైగా చంద్రబాబు మీద ఒక ప్రచారం ఉంది, ఆయన అవసరం తీరాక పక్కన పెడతారని. కానీ అలా చేయకుండా ప్రభుత్వంలో పవన్కి ముఖ్య భూమికనే ఇచ్చారు. అయినా సరే పవన్ ఆ స్వేచ్ఛను, చొరవను పూర్తిగా తీసుకోవడం లేదని అంటున్నారు. పవన్కి తానేంటో తెలుసు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు అనేకసార్లు చంద్రబాబు వద్దకు తానే స్వయంగా వెళ్లిన పవన్ ఇప్పుడు మాత్రం పెద్దగా కలవడం లేదు. మంత్రివర్గ సమావేశాలలో తప్ప మీట్ కావడం లేదు. ఇక ఏదైనా సభలు సమావేశాలు ఉంటే కలుస్తున్నారు. అంతకుమించి ఏమీ చేయడం లేదు. తన పని ఏంటో, తన శాఖ ఏంటో, తన పార్టీ ఏంటో అన్నట్లుగానే ఉన్నారు మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీడీపీ వారు. చంద్రబాబు అనుభవం కలిగిన నాయకుడు. ఆ మాట పవనే స్వయంగా అనేకసార్లు అంటూ వచ్చారు. అందుకే ఆయన చంద్రబాబుని ఆయన మానాన పని చేసుకునియాలి అని అనుకుంటున్నారని చెబుతున్నారు. అందుకే జనసేన వైపు నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే పవన్ పొలిటికల్గా లో ప్రొఫైల్లో ఉంటున్నారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా చూడాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్కి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ని తుఫాను కాదు, సునామీ అని కూడా ప్రధాని మోడీ సంబోధించారు. అలాంటిది ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు. ఆయన ఢిల్లీ వెళితే రాచమర్యాదలే జరుగుతాయన్నది తెలిసిందే. అయినా ఆయన ఢిల్లీ టూర్లో పెట్టుకోవడం లేదు. సీఎంగా చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఏపీకి సాయం కోసం ఆయన అర్థిస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఆయన మంత్రివర్గంలో సభ్యుడిగా తన పాత్రను పరిమితంగానే చేసుకుని ముందుకు సాగుతున్నారు. కేంద్ర పెద్దలకు పవన్ ఈ విధంగా ఇబ్బందులు తేకూడదని భావిస్తున్నారు ఏమో తెలియదు. కానీ పవన్ మాత్రం తన పందా తనది అన్నట్లుగా సాగుతున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ గిరిగీసుకుని కూర్చున్నారని అంటున్నారు. మరి ఫ్యూచర్లో అయినా పవన్ తన పరిధిని విస్తరించుకుంటారా, లేక అలాగే శాఖలకే పరిమితమవుతారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది.